కృష్ణా గోదావరి నది జలాలపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని కేంద్రానికి ఇచ్చిన లేఖలను వాపస్ తీసుకుంటావా అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ప్రజాకూటమి నేతలకు కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్ మాత్రమే కనబడుతోందని, తెలంగాణ ప్రజలకు వందలాది రిజర్వాయర్లో నీళ్లు కనబడుతున్నాయని తెలిపారు. రానుంది మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎదగనివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వద్ద డబ్బు లేదని, చంద్రబాబు నాయుడు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి సర్వే ఫలితాలు అవాస్తవాలని తెలిపారు. చంద్రబాబుకు వారధిగా ఆయన పనిచేస్తున్నాడన్నారు. హైదరాబాద్ నగరాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ నిర్ణయం తీసుకొని మహాకూటమి పేరట ఆ పేరు అచ్చిరాలని చెప్పి ప్రజాకూటమి పెట్టుకున్నారు. పేరు ప్రజలు లేని ప్రజాకూటమి పెట్టుకున్నారు. ఇవాళ నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలు విరమించుకుంటావా మిస్టర్ చంద్రబాబు నాయుడు? యూ హ్యావ్ టు టెల్ టుడే. కృష్ణా నది జలాలు తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు వ్యతిరేకిస్తూ కృష్ణా నీళ్లు మా నీళ్లు, ఆ నీళ్లు తెలంగాణకు ఇచ్చే ఆస్కారమే లేదని చెప్పి నువ్వు లేఖ రాసినావు, దాన్ని రద్దు చేసుకుంటావా? ఇలా చెప్పు. తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నా. కరీంనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్ కు మద్దతుగా నగరంలో ప్రైవేట్ విద్యా సంస్థల యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరై మాట్లాడారు. ప్రజాకూటమి మాటలను నమ్మవద్దని కోరారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రాపర్టీ ఎలక్ట్రిసిటీ పోతాయి, కానీ మా టీచర్స్ మాత్రం అది కంపల్సరీ కావాలి. అది ఎట్టి పరిస్థితులు? అది ఎందుకు అంటున్నానంటే 4.5 లక్షల మంది వీళ్ళకి మేము బీమా పథకం ఇవ్వలేము. రెండవది, ఆ ఆరోగ్య కార్డు కూడా మాత్రం కాదు. అది గవర్నమెంట్ సైడ్ ఏంటంటే 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వ ఉద్యోగులు, తప్పు కాదు అది. కానీ మా ప్రైవేట్ ఉద్యోగులకు అది జరగదు. అందుకే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, వినోదన చెప్పినాం, మీరు బాధ్యత తీసుకొని 4.5 లక్షల మందికి ఇవ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని మీకు తెలియజేస్తున్నాం. మరి అది వారికి మీరు హామీ ఇస్తే నెల 2 నెలల్లో అది జరగాలి. అట్లాగే మరి వారు హామీ ఇస్తారు, మనం అందరం మద్దతు ఇద్దాం.